హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈరోజు పులుసు పెట్టానండి, చేపల పులుసు వెరైటీగా. అంటే ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునేలా కాకుండా వేరేగా పెట్టాను ఫ్రెండ్స్. చాలా రకాలుగా పెట్టుకుంటారు కదా, అలా పెట్టాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం చూద్దాం ఫ్రెండ్స్. రండి, చాలా సూపర్ ఎమ్మి ఎమ్మిగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రండి తయారు చేయ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు పెడుతున్నాను చూడండి. ఎప్పుడు పెట్టేలా కాకుండా వేరే రకంగా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడు ఒకేలాగ ఎందుకని వెరైటీగా పెట్టమన్నారు మా ఇంట్లో, అందుకని మేము వేరేలా పెడుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, పసుపు వేసానండి. ఇదిగోండి జీలకర్ర పౌడరు, ఇదిగోండి ధనియాల పౌడరు. ఈరోజు మా ఇంట్లో ఇలా పెట్టమన్నారండి వేరే స్పెషల్గా, అందుకని ఇలా పెడుతున్నాను. ఇదిగోండి కారం, 2 స్పూన్స్ కారం. ఇదిగోండి ఇందులో కొత్తిమీర. ఇదిగోండి ఉప్పు, 1 2 స్పూన్స్ ఉప్పు. కరివేపాకు, ఇదిగోండి ఆయిల్, ఇందులో 1 3 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, వంకాయ ముక్కలు. ఇవన్నీ మొత్తం కలిపేస్తున్నానండి ఇలాగ చేపలకి పట్టేటట్టు. మొత్తం చాలా బాగుంటుందండి ఇలాగ కూడా చేస్తే, ఇలాగ కూడా చాలా బాగుంటుంది. చేపల పులుసులో చాలా రకాలు ఉన్నాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం టేస్ట్ వస్తుంది. ఇలాగ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇందులో చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, దాన్ని పులుసు చేసి రసం తీసి వేసేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఒకసారి ఇలాగ మొత్తం కలిపేసి మనకు కావాల్సిన పులుసుకు కావాల్సిన నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టాడు ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి ఇలా కూడా. ఇదిగోండి కాస్త నీళ్ళు పోస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా సులువుగా చేసుకోవచ్చు. అన్నీ అందులో వేసేసి పొయ్యి మీద పెట్టాడే వంట చాతకాణాలు కూడా చేసేసుకోవచ్చు. ఈ రకంగా పులుసు బాగుంటుందండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇదిగోండి నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను. పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకోవడమే. ఇదిగోండి మూత పెట్టడమే, మూత పెట్టేసి మరగనిద్దాం. 15 నిమిషాలు మరిగింది, మరిగిన తర్వాత చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి ఎలా ఉందో మూత తీసి చూద్దాం పులుసు ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది, సూపర్గా వచ్చింది. స్మెల్ అద్దరిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.